ఆత్మకూరు మండలం ఆలేరు గ్రామానికి చెందిన దళితుల భూ పోరాటంలో తీవ్రస్థాయికి చేరుకుంది గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా రద్దు చేయడంతో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి మాకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు అనంతపురం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం కూడా అందజేశారు రాప్తాడు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోతోంది దళితులకు ఇచ్చిన భూములను సైతం అధికార పార్టీ నాయకులు వదలడం లేదు ఆత్మకూర మండలం బియాలేరు గ్రామంలో రెండు వందల మంది దళితులకు రెండు వేల పదహారు పదిహేడులో అప్పటి మంత్రి పరిటాల సునీత ఇళ్ల పట్టాలను అందజేశారు అయితే రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరు దీనిపై అభ్యంతరం తెలుపలేదు కానీ వైసీపీ అధికారం లేక వచ్చిన తర్వాత ఈ భూమిపై వైసీపీ నేతల కన్ను పడింది ఎలాంటి నోటీసులు లేకుండా ఇంటి పట్టాలు రద్దు చేశారు అంతేకాదు అక్కడ సచివాలయాన్ని నిర్మించారు అదే భూములను కొందరు అగ్రవర్ణాలకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో బాధిత దళితులు పలుసార్లు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు కోర్టుకు కూడా వెళ్లారు ఇటీవల ఎస్సీ కమిషన్ చైర్మన్ జిల్లాకు వచ్చినప్పుడు ఆయనకు సమస్య వివరించగా ఆయన కూడా దళితుల భూములు జోలికి వెళ్లవద్దని రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చారు కానీ ఇప్పుడు తాము మా భూముల్లోకి వెళ్తుంటే స్థానికంగా ఉన్న తహసీల్దార్ ఆత్మకూరి ఎస్సే మా ఆమెపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ భూములు తమకి ఇచ్చే వరకు పోరాటం ఆగదని దళితులు స్పష్టం చేస్తున్నారు దళిత వర్గానికి చెందిన వ్యక్తులు ఏవైతే గత హయాంలో దాదాపు మాజీ మంత్రి పైటాల్ సుంతమ్మ గారి హయాంలో రెండు వేల పదిహేడుకు ముందు వీళ్ళకి పట్టు పట్టాలు మంజూరు చేయడం జరిగింది అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క పట్టాలను పూర్తి రద్దు చేసే నిర్ణయం తీసుకుంది ఏమంటే మేము స్వచ్ఛందంగా జగనన్న ఇల్లు కాలనీని ఏర్పాటు చేయడానికి మేమే నిర్ణయించుకున్నాం కాబట్టి మీకు ఇవ్వడం అని చెప్పడంతో ఆ భూమి కూడా మా యొక్క వర్గానికి చెందిన వ్యక్తుల భూమే మా భూమిలో మేము ఇల్లు పట్టాలు వేసుకుంటున్నప్పటికీ అక్కడున్న ఎవరైతే వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఆ యొక్క పట్టాలను రద్దు చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా దాదాపు ఈ పట్టాల కోసం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు దపాలు అనేక దపాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ పో పోరాటాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు సరైన స్పందించలేదు నేను మనం చూస్తే ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ విక్టర్ ప్రసాద్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లాం అనేక దపాలుగా ఆర్టీ దృష్టికి కూడా తీసుకెళ్లాం అయితే ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క నాయకుడే కానీ ఈ యొక్క ఘటనపై స్పందించలేదు దాదాపు బిఎల గ్రామంలో అనేక మంది ఒక కుటుంబంలో దాదాపు పది నుంచి పన్నెండు మంది ఉండడంతో అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న మాజీ మినిస్టర్ గారు వీళ్ళని గుర్తించి వీళ్ళు ఖచ్చితంగా ఇల్లు కావాలనే ఆలోచనతో దాదాపు అంటే ఆరు ఎకరాల్లో ఈ యొక్క నిర్మాణం కోసం పర్మిషన్ ఇచ్చి పట్టాలిస్తే వీళ్ళు చెప్తున్న షాక్ ఏంటంటే ఈరోజు కోర్టులో ఉంది కాబట్టి మేము కోర్టులో ఉంది కాబట్టి మేము ఇవ్వమని చెప్తున్నాం రైట్ కోట్లో ఉంది కోట్లో ఉందా ఎవరి కోట్లో ఉంది ప్రజల కోసం కోట్లో ఉంది అయితే మీరు ప్రభుత్వ అక్కడ సచివాలయాలు ఏ విధంగా నిర్మిస్తారు ఈ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్కి ఒక చూటుగా హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా దళితులకు ఒక న్యాయం ప్రభుత్వానికి ఒక న్యాయం అంటే చెల్లుబాటు అవ్వదు రానున్న రోజుల్లో అన్ని దళిత సంఘాలు కలుపుకొని ఈ యొక్క ఘటనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఘటన పైన ఖచ్చితంగా స్పందిస్తాం రానున్న రోజుల్లో మాకు అవకాశం వస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఖచ్చితంగా వీరికి న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో ఆడియో ఎందుకంటే మీకు దళితులు అంటే అంత అసహ్యము చెప్పండి మేము మనుషులేం కదా అదే అదర్ కష్టకు మాత్రమే మేము కూడా మనుషులము మాకు ఇచ్చిన స్థలాలను మీరు ఎట్లా తీసుకుంటారు ప్రకాష్ రెడ్డి గారు కూడా నేను చెప్తాను చూడండి మీరు మా పట్టాలను తీసుకున్నందుకు మీరు చాలా సిగ్గు చేయటండి దగ్గర నుండి ఉండలు దోచుకుంటున్నారు అది ఎక్కడ న్యాయమని మేము అడుగుతున్నాం అంటే కదా ప్రభుత్వం మారుతుంది ప్రభుత్వం మారిన తర్వాత మేము చెప్తాం మీకు మీ సంగతి ఏంటో చెప్తాము ఎట్లా తీసుకుంటారంటే వాళ్ళేనా లేనోళ్ళు మీకు తెలుస్తుంది కదా ఎవరు లేనోళ్ళు ఎవరు ఉన్నోళ్ళు అనేది మీకు తెలియదా మీరు ఎట్లా తీసుకుంటారు మేము ఎంఆర్ఓతే పోయినాము అర్థం ఇప్పుడు కలెక్టర్తో కూడా కళ్ళ మేము అందరూ పోతాము అందరూ మాట్లాడాలి ఇద్దరు ముగ్గురు అంటే మేము పోము పో చచ్చిపోతాము మాకు ఇంట్లో దూరుకుండే కూడా ప్లేస్ లేదు ఇప్పుడు ఒకే ఇంట్లోనే ముగ్గురు ముగ్గురు సంసారాలు చేసుకుంటున్నాము మీకు తెలివి ఉందా కనీసం కనీసం తెలివి కూడా లేకోకుండా ఆ మాత్రం కూడా లేకోకుండా మళ్ళీ ఎమ్మెల్యే అంట మీకు ఎంత ధైర్యం ఉందండి మసాలాలను తీసుకో వాళ్ళకి ఇచ్చేకి మాకు కడుపు కాలేదు కాబట్టి మాట్లాడతాం మీరు అన్నం తినే వాళ్ళు ఉంటే మాకు న్యాయం చేయాలి మేము పోతేనే అసలు పట్టాలి ఎండకల పోలీసు వాళ్ళని వాళ్ళని వీళ్ళని అందరూ మాకు కట్లు బండ్లు బుడిసిన బండ్లు కొట్టాలని కాల్చేస్తారా మీకు ఎంత ధైర్యం ఉందా మీకు రంగంలో మీకు ఎట్లా ఉంటుందో మా పట్టాలు మా మేము కూడా కూడా తల పిల్లలంతా మాకు దూరుకుండేకి వెళ్ళలేదు ఎవరు రోడ్లో పట్టుకోవాలా మేము మీరు రైతులకి ఇచ్చుకుంటే మీ భూములన్నీ మీ కొని ఇయ్య రైతులకు ఇయ్యారు మేమేం వద్దాము మా పట్టాలు మాకు కావాలా మేము ఇడిచేదే లేదు పట్టాలు మాత్రం విడిచేదే లేదు మేము ఖచ్చితమే మేము తల పిల్లంతా అటు పోయి తిట్టుగుంటే తలాలు వేసుకొని ఒక్కరు కూర్చుంటామో ఎవరు ఏమేమి చేస్తారో చేయారో మేము చేయించుకుంటాం మీతో